హాయ్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అటాక్ ఆన్ టైటన్ సీజన్ 4 ఎపిసోడ్ 20 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎపిసోడ్లో ఏమవుతుంది అంటే, జీక్ ఇంకా ఎరిన్కి సక్సెస్ఫుల్గా ఫౌండింగ్ టైటన్ పవర్స్ వస్తాయి. జీక్కి అర్థమైపోద్ది ఎరిన్కి యుథనైజేషన్ ప్లాన్ ఇష్టం లేదు అని. సో జీక్ ఏమనుకుంటాడంటే, వాళ్ళ ఫాదర్ ఎరిన్కి బ్రెయిన్ వాష్ చేశాడు, అందుకే ఎరిన్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని. సో జీక్ ఏమనుకుంటాడంటే, ఎరిన్కి వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడు ఎరిన్ని ఎలా ట్రీట్ చేసేవాడో చూపిద్దాం, అప్పుడు ఎరిన్ కన్విన్స్ అవుతాడు అని అనుకొని తనకి ఉన్న ఫౌండింగ్ టైటన్ పవర్స్ యూస్ చేసి ఎరిన్ మెమొరీస్లో ఉన్న వాళ్ళ ఫాదర్ మెమొరీస్లోకి వెళ్తారు. టైం ట్రావెల్ చేయరు, ఇది టైం ట్రావెల్ కాదు, జస్ట్ ఎరిన్లో ఉన్న గ్రీషా మెమొరీస్లోకి వెళ్తారు. గ్రీషా యొక్క ఫ్లాష్ బ్యాక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రీషా మార్లేలో ఉన్న ఎలియన్స్కి పుడతాడు, వాళ్ళ సిస్టర్ని మార్లే పోలీసులు కిల్ చేస్తారు, అందువల్ల గ్రీషాకి మార్లే అంటే కోపం. ఆ తర్వాత గ్రీషా మార్లే గవర్నమెంట్కి ఎగ్నిస్ట్గా ఒక రెబల్ గ్రూప్ క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత కార్లా అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళిద్దరికీ పుట్టిన పిల్లాడు జీక్. కార్లాకి రాయల్ బ్లడ్ ఉండడం వల్ల జీక్ కూడా రాయల్ బ్లడ్ ఫ్యామిలీ మెంబర్ కిందకి వస్తాడు. గ్రీషా కమ్యూనిస్ట్ గ్రూప్ గురించి మార్లే పోలీసులకి తెలుస్తుంది. సో మార్లే పనిష్మెంట్ కింద ఆ గ్రూప్ మెంబర్స్ అందరినీ ప్యారడీస్ ఐలాండ్కి తీసుకొని వచ్చి టైటన్ ఇంజెక్షన్ చేస్తారు. వాళ్ళంతా టైటన్స్ కింద పారిపోతారు. గ్రీషాకి ఇంజెక్షన్ చేయబోతూ ఉండగా ఎరిన్ క్రూగర్ అన్న ఒక పోలీస్ ఆఫీసర్ గ్రీషాని కాపాడి తాను ఒక అటాక్ టైటన్ కింద మారి అక్కడ ఉన్న మార్లే పోలీసులు అందరినీ కిల్ చేస్తాడు. ఆ తర్వాత ఎరిన్ క్రూగర్ గ్రీషాకి ఒక టాస్క్ ఇస్తాడు, తన దగ్గర ఉన్న అటాక్ టైటన్ పవర్ తీసుకొని ప్యారడీస్ ఐలాండ్లోకి సీక్రెట్గా ఎంటర్ అవ్వాలి, అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కనాలి. ఆ తర్వాత ప్యారడీస్ ఐలాండ్ యొక్క కింగ్ ఫ్యామిలీని ఫైండ్ చేసి వాళ్ళందరినీ కిల్ చేయాలి. ఇది గ్రీషా టాస్క్. ఇదంతా ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ఎపిసోడ్లోకి వస్తే, సీన్ ఓపెనింగ్లో మనకి ఎరిన్ చిన్నపిల్లాడిలాగా చూపిస్తారు. గ్రీషా ఆ పిల్లాడితో హ్యాపీగా ఆడుకుంటున్నట్లు చూపిస్తారు. అప్పుడు సీక్ ఇలా అంటాడు, గ్రీషా ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాడు, తనకి ముందు ఒక ఫ్యామిలీ ఉంది, ఒక కొడుకున్నాడు అన్న సంగతే కంప్లీట్గా మర్చిపోయాడు అని అనుకుంటాడు. ఇంకా గ్రీషా ఒక డాక్టర్ కాబట్టి ఆ పొజిషన్ యూస్ చేసుకుని చాలా మందితో క్లోజ్ అయ్యి మెల్లమెల్లగా కింగ్ యొక్క లొకేషన్ తెలుసుకుంటూ ఉంటాడు. ఈ మెమరీస్ అన్నీ జీక్ ఎరిన్కి చూపిస్తాడు, ఇంకా చాలా మెమరీస్ కూడా చూపిస్తాడు. ఫైనల్గా గ్రీషాకి కింగ్ ఉంటున్న సీక్రెట్ బేస్ లొకేషన్ తెలుస్తుంది. సో కింగ్ని అటాక్ చేయడానికి ఆ లొకేషన్కి వెళ్తాడు. కానీ గ్రీషా ఎందుకో చాలా బాధపడతాడు. సో అటాక్ చేయకుండా మళ్ళీ సైలెంట్గా ఇంటికి వచ్చేస్తాడు. ఎరిన్ చిన్నగా ఉన్నప్పుడే గ్రీషాకి కింగ్ ఉన్న లొకేషన్ తెలుస్తుంది, అయినా కూడా కింగ్ని అటాక్ చేయడు. ఇదంతా చూసి జీక్ ఇలా అనుకుంటాడు, గ్రీషాకి సెకండ్ సన్ అంటే చాలా ఇష్టం, అందుకే తనకు ఇచ్చిన టాస్క్ని కూడా మర్చిపోయి ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నాడు, నాతో మాత్రం ఎప్పుడూ అంత టైం స్పెండ్ చేయలేదు అని మన జీక్ కాస్త ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఎరిన్కి 9 ఇయర్స్ వస్తాయి, అర్మిన్ని మికాసాని మీట్ అవ్వడం మనకి చూపిస్తారు. అప్పుడు జీక్ ఇలా అంటాడు, నీ చైల్డ్హుడ్ అంతా హ్యాపీగానే ఉంది, మన ఫాదర్ నీకు బ్రెయిన్ వాష్ చేసినట్లు ఎక్కడా లేదు, మరి ఎందుకు నువ్వు ఇలా తయారయ్యావు, నన్ను ఎందుకు మోసం చేశావు, ఈ యుథనైజేషన్ ప్లాన్కి ఎందుకు హెల్ప్ చేయట్లేదు, ఫౌండింగ్ టెటన్ పవర్స్తో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో నాకు చెప్పు అని అడుగుతాడు. దానికి ఎరిన్ ఇలా అంటాడు, పుట్టినప్పటి నుంచి నేను ఇలాగే ఉన్నాను, మనం ఇద్దరం ఒకేలాగా ఆలోచిస్తాం అని నువ్వు అనుకున్నావు, అది రాంగ్, ఎవరైనా నా నుంచి నా ఫ్రీడమ్ లాక్కోవడానికి ట్రై చేస్తే నేను ఫస్ట్ వాళ్ళ ఫ్రీడమ్ లాక్కుంటాను అని ఎరిన్ చెప్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ డైలాగ్. ఈ ఒక్క డైలాగ్తో మనకి ఎరిన్ క్యారెక్టర్ గురించి క్లియర్గా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎరిన్ చెప్తాడు, మన ఫాదర్ అది చెయ్యు ఇది చెయ్యు అని నాకు ఎప్పుడూ చెప్పలేదు, నేను పుట్టినప్పటి నుంచి ఇలాగే పుట్టాను అని అంటాడు. అప్పుడు జీక్ ఇలా అంటాడు, ఎరిన్ ఈ ఫౌండింగ్ టైటన్ పవర్స్ నా చేతిలో ఉంది, నేను యుథనైజేషన్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాను, ఆ తర్వాత మనిద్దరం కలిసి ఉందాం, నేను నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టను అని చెప్తాడు. ఆ తర్వాత గ్రీషా ఒక డైరీ రాస్తూ ఉంటాడు, ఆ డైరీ మీద గ్రీషా ఫస్ట్ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. ఈ డైరీసే సీజన్ 3 ఎండింగ్లో మన వాళ్ళకి దొరుకుతాయి. ఆ తర్వాత మనకి ఫస్ట్ ఎపిసోడ్లో జరిగిన కొన్ని సీన్స్ మెమరీస్ లాగా చూపిస్తారు. ఎరిన్ వాళ్ళ మదర్తో చెప్తాడు, నాకు సర్వే కాప్స్లో జాయిన్ అవ్వాలి అని ఉంది, ఈ 3 వాల్స్ బయట ఏముందో తెలుసుకోవాలి
అని దానికి ఎరిన్ వాళ్ళ మదర్ వ్యతిరేకిస్తూ మాట్లాడుతుంది. కానీ గ్రీషా మాత్రం ఎరిన్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. ఎన్నర్వాల్స్లో నాకు ట్రీట్మెంట్ ఉంది, ఆ పని అయ్యాక మన బేస్మెంట్లో ఉన్న ఒక చిన్న సీక్రెట్ నీకు చెప్తాను అని అంటాడు. ఇక్కడ మీరు గ్రీషా ఫేస్ చూస్తే ఏదో భయపడుతున్నట్లు ఉంటాడు, ఎవరో కంట్రోల్ చేస్తున్నట్లు గ్రీషా ఫేస్ ఉంటుంది. సేమ్ డే గ్రీషా ఇన్నర్వాల్స్లోకి వెళ్ళి కింగ్ ఫ్యామిలీ ఉంటున్న బేస్మెంట్లోకి వస్తాడు. అక్కడ రియస్ ఫ్యామిలీ అంతా ఉంటుంది. ఫ్రీదా రియస్కి ఫౌండింగ్ టైటన్ పవర్ ఉంటుంది. సో గ్రీషా వాళ్ళతో చెప్తాడు, నేను అవుట్ సైడ్ వరల్డ్ నుంచి వచ్చాను, నేను కూడా ఒక ఎల్డిఎన్ఏ, మైండ్లెస్ టైటన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటినీ ఫౌండింగ్ టైటన్ పవర్స్ యూజ్ చేసి చంపేయండి, లేకపోతే వాళ్ళ లోపల ఉన్న ప్రజలని అవి చంపేస్తాయి అని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు ఫ్రీదా రియస్ ఇలా చెప్తాది, గతంలో మన ఎల్డియన్స్ చాలా పాపాలు చేశారు, సో దానికి ప్రతిఫలంగా ఇది జరగాల్సిందే, ఇది ఎవరూ మార్చలేరు అని చెప్తాది. దానికి గ్రీషా ఇలా అంటాడు, వాళ్ళు పగిలిపోయిన దగ్గర మా ఇల్లు ఉంది, నా వైఫ్ ఇంకా చిల్డ్రన్ అక్కడే ఉన్నారు, వాళ్ళందరికీ ఈ టైటన్స్ గురించి ఏమీ తెలీదు, వాళ్ళకి గతంలో ఎల్డియన్స్ చేసిన పాపాల గురించి కూడా తెలీదు, వాళ్ళ మెమరీస్ని మీరు ఎరేజ్ చేశారు, సో ఇప్పుడు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో కూడా వాళ్ళకి తెలీదు, ఇది ఏమైనా న్యాయమా అని గ్రీషా అంటాడు. ఈ కాన్వర్జేషన్ ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మన ఎరిన్ విచిత్రమైన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత గ్రీషా మనకి ట్విస్ట్ రివీల్ చేస్తాడు, 9 టైటన్స్కి ఒక్కో రకమైన పవర్ ఉంటుంది, అలాగే నాలో ఉన్న అటాక్ టైటన్కి స్పెషల్ పవర్ ఉంది, కొన్ని ఇయర్స్ నుంచి అటాక్ టైటన్ హోల్డర్స్ ఎవరి మాట వినరు, ఇంకా అటాక్ టైటన్ హోల్డర్స్కి ఫ్యూచర్లో జరగబోయే మెమరీస్ వాళ్ళకి కనబడతాయి అని రివీల్ చేస్తాడు. ఇది ట్విస్ట్ అన్నమాట, అటాక్ టైటన్ హోల్డర్స్కి ఫ్యూచర్లో జరగబోయే కొన్ని మెమరీస్ వాళ్ళకి కనబడతాయి. ఇది టైం ట్రావెల్ కాన్సెప్ట్ కాదు, జస్ట్ మెమరీస్ అంతే. అంటే ఈ సిచ్యువేషన్లో ఇలా జరుగుతుంది, ఆ సిచ్యువేషన్లో అలా జరుగుతుంది అని వాళ్ళకి తెలుస్తుంది. ఈ విషయం ఎవరికీ తెలీదు, జీక్కి కూడా తెలీదు. సో జీక్ షాక్ అవుతాడు, ఫౌండింగ్ టైటన్ పవర్స్ ఉన్న ఫ్రీదాకి కూడా ఈ విషయం తెలీదు. అప్పుడు గ్రీషా ఇలా అంటాడు, నువ్వు రినౌన్స్ ఆఫ్ వార్ ప్రామిస్కి కట్టుబడి ఉన్నావు, సో నువ్వు ఫౌండింగ్ టైటన్ పవర్స్ని యూజ్ చేయలేవు, సో నేను నిన్ను తినేస్తాను, మీ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేస్తాను, ఇదే మనకి ఉన్న ఫ్యూచర్, ఇలాగే జరగాలి అని చెప్పి ఒక కత్తి తీసి చెయ్య కట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ లాస్ట్ మూమెంట్లో గ్రీషా ఆగిపోతాడు, ఏడుస్తూ చెప్తాడు, నేను ఒక డాక్టర్ని, నాకు ప్రాణాలు కాపాడమే తెలుసు, ప్రాణాలు తీయడం రాదు అని ఏడుస్తూ ఉంటాడు. జీకేమో షాక్ అవుతాడు, ఇది ఇంపాసిబుల్, గ్రీషా ఫ్రీదా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కిల్ చేశాడు కదా, అదే జరగాలి, మరి ఇప్పుడు ఎందుకు కిల్ చేయట్లేదు, పాస్ట్ ఎప్పుడు చేంజ్ అవ్వదు కదా అని జీక్ అనుకుంటాడు. అటు సైడు టైటన్ కింద మారి గ్రీషాని చంపాయి అని రాడ్ రియస్ ఫ్రీదాతో చెప్తూ ఉంటాడు. ఇంకా ఫ్రీదా కూడా టైటన్ కింద కన్వర్ట్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. సరిగ్గా అదే టైంకి మన ఎరిన్ ఎంటర్ అవుతాడు. గ్రీషాకి దగ్గరగా వచ్చి ఇలా అంటాడు, నువ్వు ఏం చేస్తున్నావు, ఇక్కడికి ఏ పని మీద వచ్చావో మర్చిపోయావా, నీ సిస్టర్ని కుక్కలతో కరిపించి చంపారు, ఆ విషయం మర్చిపోయావా, డీనా కోసం, రూగర్ కోసం ఆ ప్రతీకారం నువ్వు తీర్చుకోవాలి, ఈ ప్రాసెస్లో నువ్వు చనిపోయినా కూడా లేదా చనిపోయిన తర్వాత కూడా ముందుకి వెళ్తూనే ఉండాలి, ఈ స్టోరీ నువ్వే కదా స్టార్ట్ చేసావు అని మన ఎరిన్ గ్రీషాని రెచ్చగొడుతూ ఉంటాడు. సో ఇది యాక్చువల్గా ట్విస్ట్, అక్కడ ఎరిన్ నిజంగా ఉండడు, జస్ట్ ఎరిన్ వాయిస్ గ్రీషాకి మాత్రమే వినబడుతుంది, మెమొరీస్ లాగనమాట. ఆ వాయిస్ విని గ్రీషా అటాక్ టైటన్ కింద మారి రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కిల్ చేస్తాడు. ఆ తర్వాత గ్రీషా ఏడుస్తూ ఉంటాడు, అందరినీ కిల్ చేస్తాను, చిన్న పిల్లల్ని కూడా కిల్ చేశాను, నువ్వు చెప్పినట్టే చేశాను, ఇప్పుడు ఎల్డియన్స్ సేఫ్గానే ఉంటారు కదా, ఎరిన్ నువ్వు హ్యాపీయే కదా, నీకు ఇదే కావాలి కదా, నాకు ఎందుకు సగం సగం మెమరీసే చూపించావు అని ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత జీక్ ఎదురుగా ఉన్నట్టు గ్రీషా ఫీల్ అవుతాడు. సో జీక్తో చెప్తాడు, జీక్ ఇప్పటి నుంచి నువ్వు ప్లాన్ చేసింది ఏదీ జరగదు, ఎరిన్ ప్లాన్ చేసింది మాత్రమే జరుగుతుంది, నేను ఎరిన్ మెమరీస్ కొన్ని చూశాను, అవి చాలా దారుణంగా ఉన్నాయి, నువ్వు ఎలా అయినా ఎరిన్ని ఆపాలి అని చెప్తాడు. ఆ తర్వాత గ్రీషా ఇలా అంటాడు, నువ్వు చాలా పెద్దవాడివి అయిపోయావు, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, ఎప్పుడూ సరిగ్గా ట్రీట్ చేయలేదు, నీతో సరిగ్గా టైం కూడా స్పెండ్ చేయలేదు,
నన్ను క్షమించు అని ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత గ్రీష ఒకటి చెప్తాడు, జీక్ నువ్వు ఎలా అయినా ఎరిన్ని అడ్డుకో అని. ఆ తర్వాత మెమరీస్ నుంచి మళ్ళీ కోఆర్డినేట్ లొకేషన్లోకి వచ్చేస్తారు. జీక్కి ఏమీ అర్థం కాదు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.